నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తెలుగు యువత నాయకులు కార్యకర్తలు కృషి చేయాలి. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పిలుపు. పే ఛానల్స్ రేట్ల పెంపునకు నిరసనగా కేబుల్ ఆపరేటర్ల ర్యాలీ ధర్నా. తెలుగుదేశం నాయకులు బాలినేనిపై అవాకులు చవాకులు పేలవద్దని హితవు పలికిన వైసీపీ నేతలు. ప్రకాశం జిల్లా తెలుగు యువత కార్యవర్గ సమావేశం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ హాజరయ్యారు. గ్రామ కమిటీలు మండల కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జనార్దన్ ఈ సందర్భంగా సూచించారు. ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు షేక్ కరీముల్లా, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కాటూరు వెంకటేశ్వర్లు, టీడీపీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చెప్పుకుంటూ పోతే
పథకాలే సుమారుగా 150 పథకాలకు పైగా ఉన్నటువంటి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాల్ని మనందరం కూడా ప్రజల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దామచర్ల జనార్దన్ రావు గారు గత 8 సంవత్సరాల నుంచి అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు. వారి నాయకత్వంలో తెలుగు యువత కానివ్వండి, ఇతర అనుబంధ సంఘాలు కానివ్వండి, ఇంకా మరింత యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నగరంలోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. ఏకాదశి సందర్భంగా శ్రీగిరి పర్వతం మీద వేంచేసి ఉన్న శ్రీ శ్రీనివాసుని సందర్శించుకోవడానికి ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. ఈరోజు మేము ఇలా దర్శనం చేసుకోవడం మాకు ఎంతో ఆనందోత్సాహాలు కలిగించింది. ఆ స్వామివారి కృప కటాక్షాలకు అందరూ పాత్రలు అవ్వాలని ఆశిస్తున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఒంగోలులోని శ్రీగిరి కొండ మీదకి దర్శనార్థం వచ్చాము. సో అక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దర్శనం కూడా చాలా ప్లెజెంట్గా జరిగింది. ఉత్తర ద్వార దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. దీన్ని చరిత్రపరంగా చూస్తే శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజు పవలిస్తే వైకుంఠ ఏకాదశి రోజు ఆయన మేలుకొంటాడు. దాని ఈరోజు దర్శనం చేసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతి. శ్రీగిరి పర్వతం మీద వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎంతో చక్కగా చేసి ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముక్కోటి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము ఇలాగ శ్రీగిరికి వచ్చాము. కానీ అందరూ తిరుపతి వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లల్ని ముందు పంపించడం అన్నీ బాగున్నాయి. ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీగిరి గుడికి వచ్చాము. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. దర్శనం తొందరగానే అయ్యింది. పిల్లల్ని చిన్నపిల్లల్ని ముందు పంపిస్తున్నారు. ఒంగోలు శ్రీగిరి దేవాలయంలో ఆ కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామివారి యొక్క కృపకు పాత్రలు అయ్యేటటువంటి దానికోసం వేలాది మంది వచ్చి శ్రీగిరి దేవాలయాన్ని సందర్శించడం, ఉత్తర ముఖ ద్వారాన్ని కూడా దూరం గుండా స్వామివారిని దర్శించుకోవడం అనేటటువంటిది ఎంతో హర్షదాయకం. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దేవాలయ యాజమాన్యానికి సంబంధించి చక్కటి వసతులు ఏర్పాటు చేయడం, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామివారిని పూజించుకొని వారి వారి కోరికలు తీర్చుకునేటటువంటి దానికి స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి భక్తులంతా కూడా హృదయంతో నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన టోయింగ్ వాహనాన్ని ఎస్పీ సత్యేసుబ ప్రారంభించారు. ఈ వాహనంతో పాటుగా జాతీయ రహదారిపై ఏర్పాటు చేయనున్న స్పీడ్ లేజర్ గన్ యంత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. జిల్లాలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు గతంలో ఉన్న ఆల్కహాల్ అనలైజర్లకు మరికొన్ని నూతన ఆల్కహాల్ అనలైజర్లు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి నేర సమీక్షపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ లావణ్యలక్ష్మి, ట్రాఫిక్ డిఎస్పీ కె వేణుగోపాల్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
బాబా ఆపరేట్ ఈ సింపుల్ సార్ స్టడీ ఎప్పుడు ఈరోజు మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసులో మనకి చీఫ్ ఆఫీస్ నుంచి అలౌట్ చేయబడిన టోయింగ్ వెహికల్ ట్రాఫిక్ నియంత్రణలో ఉపయోగపడేదానికి టోయింగ్ వెహికల్స్ని మనకి అలౌట్ చేసిన దాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానితో పాటు మనకి ట్రాఫిక్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం ఏవైతే ట్రాఫిక్ సంబంధించిన మెటీరియల్ ఉందో ఆ ప్రొక్యూర్ చేసుకున్న మెటీరియల్ అంటే ఈ మధ్యకాలంలో మనకి ఒక 50 బ్రెత్తలైజర్స్ చీఫ్ ఆఫీస్ నుంచి అలాట్ చేయడం జరిగింది. ఇవి చాలా లేటెస్ట్ మోడల్ ప్లస్ అందులో ఒక 5000 రికార్డ్స్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ వరకు కూడా సేవ్ అయ్యి ఎవరైతే టెస్ట్ చేస్తారో వారి యొక్క ఫోటోతో పాటు అందులోకి ప్రింట్అవుట్కి సదుపాయం ఉన్న లేటెస్ట్ బ్రెత్తలైజర్స్ ఇవి. సో వీటితో జిల్లాలో వచ్చి మనకి మొత్తం మీద 100 బ్రెత్తలైజర్స్ ఉన్నాయి అన్ని పోలీస్ స్టేషన్లో కలిపి. దానికి తోడు ఈ స్పీడ్ లేజర్ గన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా హైవే మీద యాక్సిడెంట్స్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అతివేగం కాబట్టి దాన్ని నియంత్రించేదానికి అని చెప్పేసి స్పీడ్ గన్స్ కూడా మనకి అలాట్ చేయబడినవి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పబ్లిక్ అందరూ కూడా ఫలానా టెస్ట్ చేస్తారు పోలీస్ వారు స్పీడ్ మీద నియంత్రణ చేస్తున్నారు అనే ఒక మెసేజ్ లోపల పోయినాక అప్పుడు మనం ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే ఇది కాకుండా మనకి మోబుల్ బ్యారికేడ్స్ ఆ తర్వాత అలాగే ట్రాఫిక్ రిలేటెడ్ వేరు వేరు ఎక్విప్మెంట్ కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని మీకు కూలంకషంగా ట్రాఫిక్ డిఎస్పీ గారు చెప్తారు. దీనికి తోడు ఈరోజు మనం నవంబర్ మంత్కి సంబంధించినటువంటి క్రైమ్ బుల్టిన్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. మనకి గౌరవ సీఎం గారు కంప్యూటర్ కాన్ఫరెన్స్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా చేసుకుని ఈ యొక్క క్రైమ్ బుల్టిన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాము. సో ఇందులో జిల్లాలో జరిగిన నవంబర్ నెలలో మొత్తం మీద జరిగిన క్రైమ్స్ మేజర్ హెడ్స్లో క్రైమ్స్ వాటి వెనుకున్న రీజన్స్ వాటితో పాటు పోలీసింగ్లో మనం తీసుకున్న ఇనిషియేటివ్స్ మన ఎక్స్పెరిమెంట్స్ డిటెక్షన్స్ ఇంక్లూడింగ్ పెట్టి కేసెస్తో పాటుగా మనం ఏవైతే ఇనిషియేటివ్స్ పబ్లిక్లో తీసుకెళ్ళాము మేము కొడుకు కానివ్వండి సఖీ టీమ్స్ కానివ్వండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంపేర్ చేసి క్రైమ్ బులెటిన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో కనుక ఈ బులెటిన్ డీప్గా వెళ్ళినట్టయితే అసలు నేరాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎటువంటి వ్యక్తులు నేరాలు గురవుతున్నారు, లేకపోతే ఎటువంటి వ్యక్తులు నేరాలు చేస్తున్నారు, సో నేరాలకి గురి కాకుండా మనం ఎట్లా జాగ్రత్తగా మలుచుకోవాలి అనే అంశాల మీద మనం ఇవన్నీ కూడా ప్రాక్టికల్ రియల్ టైం ఇన్ఫర్మేషన్తో కంపేర్ చేసింది కాబట్టి పబ్లిక్ అందరూ కూడా జాగ్రత్తతో పెరుగుతారని చెప్పి కోరుకుంటూ ఆశిస్తూ ఈ యొక్క బులెటిన్ మనం ఎవరి మనం రిలీజ్ చేసుకున్నాము. అది పబ్లిక్ ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఫ్రీగా ట్రాఫిక్ మూవ్ అయ్యడానికి అవకాశం కల్పించవచ్చు. అదేవిధంగా ఈ ట్రైన్ రేట్లను మా వీటి బంధువులు సీఎం గారి బంధువులు కానీ ఇంకా ఏదే విధమైన ఉత్సవాలు కానీ ఏదైనా సెలబ్రేషన్ జరిగేప్పుడు కానీ అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసినా కూడా ఈ ట్రైన్ రేటు ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి దీనిందరూ కూడా ప్రజలు ఒంగోలు పట్టణ ప్రజలను ఉపయోగించుకోవాలని చెప్పి
పే ఛానల్స్ రేట్లు పెంపునకు నిరసనగా ప్రకాశం జిల్లా కేబుల్ ఆపరేటర్లు నగరంలో ప్రదర్శన నిర్వహించి తదుపరి ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆపరేటర్లు హెచ్చరించారు. యూనియన్ నాయకులు ఎంఎస్ఆర్సి మూర్తి, తానికొండ సురేష్, వెంకటపతిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పే ఛానల్స్ వారి యొక్క నిరంకుశ విధానంగా ఏకపక్షంగా వాళ్ళు నిర్ణయించుకున్న రేట్లని ట్రాయ్ ఆమోదించటం పొరపాటు. ఆ ట్రాయ్ ఆమోదంతో పోనీ ప్రజానీకానికి తెలియపరుస్తున్నారా అంటే పూర్తి వివరాలు తెలియపరచట్లేదు. ఇక్కడ వాస్తవమైన వివరాలు ఏంటంటే, కేబుల్ కనెక్షన్ అనేది కావాలి అన్నప్పుడు బేసిక్ ప్యాకేజీ 130 రూపాయలు ప్లస్ దాని జిఎస్టీ 19 రూపాయలు, 149 రూపాయలు అనేది కామను. ఈ 149 రూపాయలకి 100 ఫ్రీ అనే ఛానల్స్ మాత్రమే వస్తాయి. ఈ దీంట్లో 29 దూరదర్శన్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, మతాలకు సంబంధించిన ప్రార్థనా ఛానల్స్ ఇంతవరకు మాత్రమే. ఈటీవీ, మాటీవీ, జెమిని, జీ తెలుగు ఇలాంటి ముఖ్యమైన తెలుగు ఛానల్స్ కస్టమర్లు చూసే ఛానల్స్ కావాలంటే ప్రతి ఛానల్కి మాటీవీ ఛానల్ వరకు 19 రూపాయలు, మాటీవీ ప్యాకేజీలో స్టారు, స్టార్ స్పోర్ట్స్, నేషనల్ జియోగ్రఫీ వీటన్నీ కలిపి 39 రూపాయలు ప్లస్ ట్యాక్స్. ఈ విధమైన నిర్ణయం పే ఛానల్స్ తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవమైన పరిస్థితులు ఏంటంటే, ఏసీ రూమ్లో కూర్చొని కంటెంట్ తయారు చేసే బాధ్యత వరకే పే ఛానల్స్ది. ఎంఎస్ఓ ఏసీ రూమ్లో కూర్చొని ఆ రిలేని తీసుకొని మళ్ళీ రిలే చేస్తూ ఉండే బాధ్యతే ఎంఎస్ఓది. కానీ ఆపరేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎండనక వాననక తుఫాన్ సమయాల్లో కూడా కస్టమర్ ఫోన్ చేసిన అరగంటలో వాళ్ళ ఇంటికి అటెండ్ కాకపోతే 30 రోజుల్లో వాళ్ళ ఇంటికి అటెండ్ అయ్యి వాళ్ళ దగ్గర కంప్లైంట్లు రెక్టిఫై చేయకపోతే ఇక్కడ ఆపరేటర్ పడుతున్న బాధ ఎంతో కస్టమర్లందరికీ తెలుసు. అరగంటలో రాకపోతే కస్టమర్ ఏ విధంగా మాట్లాడతాడో తెలుసు. ఈ కష్టమంతా పడి గ్రౌండ్లో ఇల్లుల్లో తిరిగి వసూలు చేసేది ఆపరేటర్ అయితే సుఖం అనేది ఎవరికి పోతుందో మీరే నిర్ణయించుకోండి. వాస్తవానికి వచ్చేటప్పటికీ ఈ ప్యాకేజీల మీద ఒక్కొక్క ప్యాకేజీ 39 రూపాయలు, 40 రూపాయలు రేటు చెబుతూ దాంట్లో ఆపరేటర్కి వచ్చేటప్పటికీ ఇచ్చేది రూపాయి, 1 రూపాయి, అంటే రోజుకు 3 పైసలు చొప్పున ఆపరేటర్కి కేటాయిస్తుంది. కాబట్టి ఈ విధి విధానాలు ఒకసారి పునఃసమీక్షించుకోవాలని కలెక్టర్ గారికి ఈ రోజున వినతి పత్రం సమర్పించుకుంటానికి మేము కేబుల్ ఆపరేటర్లు అందరము గత్యంతరం లేని పరిస్థితిలో ముందుకు రావాల్సి వచ్చింది. ఛానల్స్ వారు ఇష్టం రీతిగా పెంచేసి ఒక్కో ఛానల్కి మామూలుగా 19 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఈ మాటీవీ అయిన 19 రూపాయలు, ఈటీవీ అయిన 19 రూపాయలు, జీ తెలుగు అయిన 19 రూపాయలు, ఈ జెమిని 19 రూపాయలు ఎక్కడ పెంచేసి మళ్ళీ బేసిక్ 130 రూపాయలు అని చెప్పేసి ఈ 130 ఈ యొక్క మాల్ ఇచ్చేసేసి 290 రూపాయలు దాదాపుగా అవుతూ ఉంది. వాళ్ళు కట్టే పరిస్థితి ఆ రకంగా ఉంటే వినియోగదారులు భారం పడి వాళ్ళు కట్టలేని పరిస్థితి, సామాన్యుడికి అందలేని పరిస్థితిలో ఈరోజు ఈ పే ఛానల్స్ వారు పెంచేసి ఉన్నారు. దీనికి మేము నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని మీరు మాకు సహకరించగా ప్రజలందరూ కూడా వినియోగదారులందరూ కూడా మాకు సహకరించగా కోరుతున్నాము. పే ఛానల్స్ వాళ్ళ ధనదాహానికి ఈ రోజున మేము రోడ్డు ఎక్కాల్సి వస్తుంది మీకోసం కాబట్టి మీరు అది అర్థం చేసుకోవాలా. పే ఛానల్స్ వారు విపరీతంగా ఒక్కొక్క ఛానల్కి 19 రూపాయలు, సింగిల్ ఛానల్ అయితే 19 రూపాయలు, ప్యాకేజీ అయితే 39 రూపాయల లెక్కన ఇలా పెంచి వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ప్రజలను కానీ ఇటు ఆపరేటర్లను కానీ ఎంఎస్ఓలను కానీ ఎవరిని పట్టించుకోకుండా కోర్టు ద్వారా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ నెల 29వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు సిద్ధమైనారు. కాబట్టి మేము దీన్ని ఖండిస్తా ధర్నా చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు కూడా వాస్తవాలు తెలుసుకొని రేపు మేము తీసుకునే నిర్ణయాలకి మీరు కూడా మాకు సహకరించవలసిందిగా మేము ప్రజలను కోరుతూ ఉన్నాము. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఒంగోలులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న
ప్రకాశం జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. చాలా హర్షంగా ఉంటాడు. శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయ. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు అందరూ ముక్కోటి ఉత్సవాన్ని దిగ్గజయంగా జరుపుకుంటున్నందుకు వారందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, ముక్కోటి దేవతలు మహావిష్ణువు దర్శనానికి కొరకు ఈరోజు అంటే ప్రతి సంవత్సరానికి ఒకరోజు ఇది, ఈ ప్రత్యేకమైన ఏకాదశిది. ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోవాలి, ముక్కోటి దేవతలను కూడా ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవాలయాలకు రావటం, ఇళ్లలో కూడా పూజలు చేసుకోవటం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంటుంది. ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ కూడా ఈ ముక్కోటి దేవతల ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని, అందరూ అష్ట ఐశ్వర్యాలతో తల తూగాలని, ఆయుర ఆరోగ్యాలతో కూడా వారు సుఖంగా కూడా జీవించాలని ఆ ముక్కోటి దేవతలను కూడా ప్రార్థిస్తూ మాగుంట కుటుంబం మీకు అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నది. అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అధ్యక్షునిగా వైసీపీ నగరాధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు నియమితులయ్యారు. గత 4.5 సంవత్సరం నుంచి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోలేదని వెంకట్రావు ఆరోపించారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని వెంకట్రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అన్న వాసన్న గారికి, వైఎస్ సుబ్బారెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకసారి అగ్రిగోల్డ్ బాధితుల విషయానికి వచ్చినట్టయితే, గత 2014 తర్వాత ప్రభుత్వం వాళ్ళ యొక్క సమస్యని తీరుస్తాను అని చెప్తూనే 4.5 సంవత్సరం కాలయాపన చేస్తూనే వస్తుంది. ఈ యొక్క పందాలో కొత్తగా మన లేలా అభిరెడ్డి గారి చైర్మన్గా అగ్రిగోల్డ్ బాధితుల బాధ్యత కమిటీ అని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున ఒక ఉద్యమం చేద్దామని చెప్పి ఉద్యమం ద్వారా ఈ యొక్క 1,50,000 మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, 11,82,000 కోట్ల రూపాయలు బాధితులకు చెల్లిస్తే 1,50,000 బాధితుల్లో 14,00,000 మంది బాధితులకి మీరు డబ్బులు ఇచ్చిన వాడు అవుతారు. గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క ఆస్తుల్ని వేలం వేసినా కూడా, మార్కెట్లో దొంగ చేతికి ఇచ్చినా కూడా 10,000 రూపాయల ఆస్తు 10,000 కోట్ల రూపాయల ఆస్తులు వస్తాయితే
మీరు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు మన బాధితులు తరపునగా చెల్లించాల్సి వస్తే దాని గురించి పట్టించుకోకుండా మీరు గోదావరి పుష్కరాలని చెప్పి 1,600 కృష్ణా పుష్కరాలని చెప్పి 2,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఖర్చు చేస్తున్న మీరు 1,950,000 మంది బాధితులను పక్షాన మీరు నిలవపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మడనూరు పట్టపాలెంలో NTR సుజల పథకాన్ని ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు. ఈతముక్కల్లో నూతనంగా నిర్మించిన వెంకటరమణ ఫంక్షన్ హాల్ని దామచల ప్రారంభించారు. అనంతరం రైతులతో ముచ్చటించారు. ఫంక్షన్ హాల్ నిర్వాహకులు వడ్డెల్ల మాధవరావు, AMC చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కొత్తపట్నం మండలంలో మడనూరులో కొన్ని కార్యక్రమాల్లో ఈరోజు అందరితో పాటు పాల్పంచుకున్నాం. ఈరోజు ఒక వాటర్ ప్లాంటు ఇక్కడ మడనూరులో పట్టపాలాలు 5 పట్టపాలాలు ఉంటే అన్నిట్లో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే అన్నిటికి కూడా ఈరోజు ఒక్కో దగ్గర ఈ వాటర్ ప్లాంట్లు కానీ అదేవిధంగా బోర్లు వేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడానికి తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు సిమెంట్ రోడ్స్ కూడా దాదాపు ఇంకా 4-5 రోడ్లు తప్పితే ఒక్కొక్క కాలనీకి మిగతావన్నీ కూడా ఒక్కోటి వచ్చేదాన్ని బట్టి పరిస్థితులను బట్టి వేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా ఉండే ఇక్కడ ఏ అయితే ఈత ముక్కల్లో కాదు ప్రతి గ్రామాల్లో కూడా ఉండే సమస్యల్ని ఒక్కోటి చూసుకుంటూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు స్పందిస్తూ దాని ప్రకారంగా ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక కళ్యాణ మండపం కూడా ఇక్కడ కట్టుకోవటం, దానికి కూడా ఓపెనింగ్కి రావటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలకి మేమంతా వచ్చాం. ఈరోజు ప్రజల్లో కూడా ఒక మంచి విశ్వాసంతో ఈరోజు మనం వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ మడనూరు అదేవిధంగా పల్లెపాలెం ఏదైతే కొత్తపట్నం దగ్గర పల్లెపాలెం ఉందో ఈ రెండిటికి రోడ్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో ఒక రోడ్డు కూడా వేయకపోతే
దాన్ని ఈరోజు మొత్తం కూడా 1,80,00,000కి ఇక్కడ, అదేవిధంగా 1,70,00,000కి అక్కడ మొత్తం కలిపి 3,60,00,000 దాకా ఈరోజు పెట్టాం. అది కూడా శాంక్షన్ అయ్యి మనకు లెటర్ వచ్చింది. శాంక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క రోడ్డు కూడా ఈ 2-3 నెలల్లోనే అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి కూడా ముందు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రేపు సమ్మర్లో మళ్ళీ ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదు. ఈరోజు హౌసింగ్ కూడా ఎవరు అడిగితే వాళ్ళందరికి కూడా ఇల్లు కూడా అందరికి కూడా సైట్ ఉండే వాళ్ళందరూ కూడా కట్టుకోమని చెప్పాం. అందరూ కూడా కట్టుకున్నారు. ఎక్కడన్నా కొంతమందికి డబ్బులు పడకపోతే కూడా అవి కూడా పర్సూ చేస్తూ ఉన్నాం. ఏదైనా ప్రాబ్లం ఉండి ఆగిపోయి ఏదైనా ఎక్కడా కూడా ఈరోజు పెన్షన్స్ విషయం కానీ, రేషన్ కార్డులు కానీ, టాయిలెట్స్ కానీ, ఈరోజు గ్యాస్ కనెక్షన్లు కానీ, హౌసింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా పాతదానికి ధీటుగా ఈ మడనూరుకి ఎప్పటి నుంచో శివరాత్రి వస్తే ఈ శివరాత్రికి వెహికల్ రథం తిరగాలి అంటే ఆ 3 రోజులు మన ఊరికి కరెంట్ ఉండేది కాదు. నేను వచ్చిన తర్వాత దాన్ని ఆ పద్ధతి నుంచి మార్చి ఒక సైడ్ తీసుకొచ్చేసి ఈరోజు పూర్తిగా కరెంటు ఉండేటట్టుగా కూడా చేయటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు ఆ రోజు శివరాత్రి అప్పుడు ఆ రథం దగ్గరికి వచ్చినప్పుడు అంతా ఊరు మొత్తం కరెంటు పోయి అందరు ఉంటే అప్పుడు అడిగా నేను ఎందుకు వీళ్ళంతా బయట కూర్చోన్నారు, బంధువులు అందరు వచ్చాయంటే వాళ్ళు నాకు అప్పుడు చెప్తే నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి కరెంట్ అనేది ఉండాలి, స్తంభాలన్నీ ఒక సైడ్కి ఉండాలి అని చెప్పి దాని పద్ధతి ప్రకారంగా చేసాం. ఈరోజు ఎక్కడా కూడా కరెంటుకి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉండే చేసాం, ఎప్పటి నుంచో చేయని పనులు ఇవన్నీ కూడా. వాళ్ళకి ఎన్నిసార్లు పోయినసారి ఉండేవాళ్ళు కూడా వస్తూ ఉంటారు, 3 సార్లు గెలిపించారు, వచ్చి ప్రతి శివరాత్రికి వాళ్ళు కూడా వస్తారు, ఇక్కడ మీటింగ్ పెడతారు. కానీ ఏ రోజు దానికి పరిష్కారం ఎట్ట చేయాలి? ఈరోజు రథం పోయేటప్పుడు కరెంటు తీసేస్తే 3 రోజులు ఆ ఇంట్లో బంధువులు అందరూ వచ్చినప్పుడు వాళ్ళ కరెంటే లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఉంటారనేది కూడా కనీసం ఆలోచించుకోవాలి. ఏదో రావటం ఇక్కడికి వచ్చి మీటింగులు చెప్పడం పోవటం అనేది చూసారా తప్పితే పర్మనెంట్ సొల్యూషన్స్ చూడాల. మనం వచ్చిన తర్వాతే మనం 1 సంవత్సరం లోపలే ఈరోజు ఇవన్నీ కూడా చేయటం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలకి ఈరోజు ఇటు సూరారెడ్డిపాలెం పోవాలంటే 4 బ్రిడ్జీలు రోడ్డు, అదేవిధంగా అటు మడనూరు పోవాలంటే రోడ్డు, అటు కొత్తపట్నం నుంచి కూడా ఒంగోలు పోవడానికి బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం వచ్చిన తర్వాతే ఈరోజు రూపురేఖలు కొత్తపట్నం మండలానికి 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టాం, దాని తగ్గట్టుగా పనిచేశాం. ఈరోజు ఏ మురగ పోయినా కూడా మన పార్టీ మార్క్ అనేది కనపడేటట్టు కష్టపడ్డాం, పనిచేసామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. నగరంలోని సాయిబాబా గుడిలో 1/3 ఏకాదశి సందర్భంగా భక్తులకు రాముల వారి ఉత్తరద్వార దర్శనం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాసంలో మార్గశిర మాసం నేను అని చెప్పాడు. ఈ మార్గశిర మాసంలోనే వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోట ఏకాదశి అని కూడా అంటారు. ఇది వస్తుంది. ఒంగోలు పట్టణంలో శ్రీ భూనీలాస ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు శ్రీ స్వామివారికి తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనంలో ప్రజలు మొదలైంది. ఈ ఉత్తర ద్వార ప్రజలు స్వామివారి దర్శనం చేసుకుంటే తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. కాబట్టి ఈరోజు వచ్చిన భక్తులందరికీ శ్రీ స్వామివారి సుదర్శనం అనగా మంచి దర్శనము, దాంతోపాటు తీర్థప్రసాదం అంది వారు సుఖ సంతోషాలతో ఒంగోలు పట్టణం ప్రజలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని. మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం. అంటే ఏ ఏకాదశిలో మనం పూజలు చేసినా చేయకపోయినా ముక్కోటి ఏకాదశి నాడు కనుక మనం పూజలు కనుక చేసినట్లయితే సంవత్సరం మొత్తం వచ్చేటటువంటి అన్ని ఏకాదశుల్లో పూజలు చేసినటువంటి పుణ్యఫలం మనకు లభిస్తుందనే ఉద్దేశంతో ముక్కోటి ఏకాదశిని మన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి యొక్క ఉద్దేశం ఏమిటంటే స్వామివారు ఎక్కడైతే మూలమూర్తిగా ఉన్నాడో అదే స్వామివారు ఉత్సవమూర్తి రూపంలో ఉత్తర ద్వార దర్శనానికి వేచించుతాడు. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో గుడి లోపలికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోలేనటువంటి భక్తులకు కూడా నేనే మీరు బయటకు వస్తున్నాను, నన్ను ఒక్కసారి చూసి మీరు నమస్కారం చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాలైనటువంటి సంపదను అనుగూరుస్తానని స్వామివారే ఉత్తర ద్వార దర్శనం రూపంలోకి బయటకు వచ్చి భక్తుల్ని కటాక్షించేటటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. ఈరోజు ఉత్తర ద్వార దర్శనమే ఎందుకు వస్తాడయ్యా, 4 దిక్కులు ఉన్నాయి కదా అని మనం అనుకోవచ్చు. ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తరం దిక్కు కుబేరుడి స్థానం కాబట్టి ఆ కుబేర స్థానంలో స్వామివారిని కనుక మనం దర్శనం చేసుకున్నట్లయితే మన ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని అలానే ఆనందాలు కూడా కలుగుతాయనే ఉద్దేశంతో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం వచ్చి రోడ్డు మీద పోయేవాళ్ళైనా సరే ఒకసారి అలవోకగా అయినా స్వామివారిని దర్శనం కనుక చేసుకున్నట్లయితే అంతటి పుణ్యఫలం లభిస్తుందనే ఉద్దేశంతో ఈరోజు చేసేటటువంటి స్వామివారికి ఏ దేవతకి పూజ చేసినా సరే ముక్కోటి దేవతలకు పూజ చేసినటువంటి ఫలం కలుగుతుందనే ఉద్దేశంతో ముక్కోటి ఏకాదశికి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. నగరంలోని సాయిబాబా గుడిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు రాముల వారి ఉత్తర ద్వార దర్శనం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. Thank you.
ఉత్తర ద్వార ప్రవేశము మరియు సాయినాథునికి జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి ఆలయ అర్చక విధాన స్వరూపంలో జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా మన మందిరంలో భగవద్గీత 18 అధ్యాయంలో పారాయణము మరియు శ్రీ శిరిడి సాయినాథుడికి శ్రీ సీతారామ లక్ష్మణ భరత హనుమ సమేతులైనటువంటి ఆంజనేయ స్వామి సమేతంగా ఉత్తర ద్వార ప్రవేశము శ్రీ లక్ష్మీ అమ్మవారి కింద ఆలయ ప్రవేశ ఉత్తర ద్వార ప్రవేశము జరుగుతున్నది. ఇక్కడ ఈ ఉత్తర ద్వార ప్రవేశము అనేటువంటిది మార్గశీర్ష మాసంలో శుద్ధ ఏకాదశి రోజున ఈరోజు బ్రాహ్మీ ముహూర్త సమయము నుండి మొదలవుతుంటుంది. ఈ కాలంలో ఆ యొక్క సమయమున హరినామస్మరణం చేత ఆ యొక్క హరినామంలో ఆ ద్వారప్రవేశంతో అంటే ద్వారప్రవేశము అంటే మనకు జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక ద్వారాలు రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి పూర్వద్వారము, రెండు ఉత్తర ద్వారము. పూర్వద్వారము అనేటువంటిది మనకు గత జన్మలలో కలిగినటువంటి ఒక ద్వారము. ఉత్తర ద్వారము అనేటువంటిది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తెలుగు యువత నాయకులు కార్యకర్తలు కృషి చేయాలి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పిలుపు. పే ఛానల్స్ రేట్ల పెంపునకు నిరసనగా కేబుల్ ఆపరేటర్ల ర్యాలీ ధర్నా. తెలుగుదేశం నాయకులు బాలినేనిపై అవాకులు చవాకులు పేలవద్దని హితవు పలికిన వైసీపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.